తనలోని లోపాలను తొలగించుకోవాలని మనిషి సంకల్పిస్తే అది ఫలవంతమవుతుంది. మనకు మనం సహాయం చేసుకున్నప్పుడే దైవం సహాయం చేస్తాడు అన్నది ఒక పాత నానుడి. సంవత్సరాలు గడిచాయి. లాలాజీ గారి జీవితకాలంలో నేను ఆయనను 12 లేదా 14 సార్లు మాత్రమే స్వయంగా కలిశాను. ఇది దురదృష్టకరం. అయితే నేను ఆయన నుండి దూరంగా విడి ఉన్నాననే ఆలోచన, అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఆయనకు నేను ఎంతో దగ్గరగా ఉన్నాననే భావన నాలో పాతుకుని ఉండేది. అది ఎంతగా అంటే, నేను ఆయనకు అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి ఆయనకు నచ్చనిది ఏదీ చేయకూడదనే భయం ఎప్పుడూ నా హృదయంలో ఉండేది. ఈ ఆలోచన నా స్థితిని పదిలపరచుకోవటంలో, దానిని వ్యక్తపరచటంలో ఎంతో ఉపకరించింది. ఏది ఏమైనప్పటికీ ఆయనకు దగ్గరగా ఉండటం ఎప్పటికీ మంచిది. మాస్టర్ ఎప్పటికీ నాతోనే ఉన్నారు అనే విశ్వాసం బలంగా నాటుకున్నప్పుడు ఆయనకు ఇష్టం లేనిది ఏది, ఆయనకి కోపం తెప్పించేది ఏది మనం సహజంగానే చేయము. ఆయన బోధనలకు వ్యతిరేకమైనది ఏది మనం చేపట్టం. ప్రశాంతం, నిశ్చలం అయిన జీవితం గడపటానికి ఈ విషయాలు మనకి ఉపయోగపడతాయి. మీకు మరో పద్ధతి చెప్తాను. మీలో ఏదైనా లోపం గుర్తిస్తే అది నాకు చెందింది అనుకోండి, లేదా నాకు దానిని బదిలీ చేసేయండి. పద్ధతి సులువే, కానీ అది హృదయం నుండి రావాలి. ఈ సూచనలను మీ ప్రవర్తనలో ఆచరించి నాకు ఫలితాలు తెలియచేయండి.